లోక కళ్యాణార్థం దేవేంద్రుడు శ్రీకాకుళం జిల్లా అరసవలలో సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. కళింగ శిల్ప శైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని 5 ద్వారాల నుంచి ఏటా 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించటం గొప్ప విశేషం. శుక్రవారం అరసవల శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామి పాదాల నుండి శిరస్సు వరకు తాకడంతో ఇక్కడ ప్రజలు అద్భుత దృశ్య భావిస్తారు. ఉత్తరాయణం దక్షిణారాయణంలో భక్తులకు సూర్యకిరణాలు కనువిందు చేస్తాయి. అక్టోబర్ 1, 2 తేదీల్లో మార్చి 9, 10 తేదీల్లో నేరుగా స్వామివారి పాదాలను లేలేత కిరణాలు తాకుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ చెప్పారు. శక్తినిస్తుంది, మనలో కూడా డి విటమిన్ పెంపొందించి ఇట్లాంటి కరోనా మహమ్మారులు అన్నీ కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు కూడా ఉదయాన్నే మనం ఈ లేత కిరణాలని చూసి మన శరీరం మీద పడితే అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఆ దృశ్యాన్ని రోజు చూడవలసిందిగా కోరుతున్నాం. ఇట్లాంటి సూర్యనారాయణ స్వామివారిని రేపు కిరణాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఆ దృశ్యాన్ని కూడా చూసి మీరు ఆనందించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్వామివారికి ఈ సూర్యకిరణాలు తాగుతాయి. ఈ సందర్భంగా మేము అన్ని ఏర్పాట్లు చేసాము. ఈరోజు అంటే అసలు ఈ 4 రోజుల నుంచి వాతావరణం బాగోక కిరణాలు రావేమో అని భావించాం. అయినప్పటికీ కూడా ఉదయం వాతావరణం పూర్తిగా అనుకూలించి స్వామివారిని కిరణాలు తాగడం అనేది ఎంతో అదృష్టమైనటువంటి విషయం. రేపు కూడా ఈ విధంగా స్వామివారి కిరణ స్పర్శ జరుగుతుంది.